అతి పెద్ద ట్రైన్ పందెం. సుందర్పూర్లో భోలా అనే ఒక అతను ఉండేవాడు. వృత్తిరీత్యా అతను ఒక ట్రైన్ డ్రైవర్. అతను చాలా మంచివాడు, కష్టపడేవాడు. అతను చాలా పెద్ద కంపెనీ కోసం ట్రైన్ నడిపేవాడు. అతను గత 30 సంవత్సరాలుగా చాలా జాగ్రత్తగా ట్రైన్ నడుపుతూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా అతను ట్రైన్ యాక్సిడెంట్ చేయలేదు. ఇంకా అతను సమయపాలన కూడా చాలా బాగా పాటించేవాడు. అతని పనికి అందరూ పొగిడేవారు. బోలా కొంచెం ఇట్రా. అలాగే మేనేజర్ గారు, చెప్పండి ఏంటి విషయం? విషయం ఏంటి అని అంటావేంటి బోలా? ఇదిగో తీసుకో నీ బహుమతి. ఈసారి నీకు ఈ కంపెనీలో బహుమతి వచ్చింది. చాలా నైపుణ్యంతో ట్రైన్ నడుపుతూ ఉన్నందుకు, అది కూడా ఏ నష్టమూ లేకుండా. అవునా, ధన్యవాదాలు మేనేజర్ గారు. ఒకరోజు ఎప్పుడైతే బోలా ట్రైన్ తీసుకుని యార్డులోకి వచ్చినప్పుడు అతను ఒక చాలా అతిపెద్ద కొత్త ట్రైన్ని చూస్తాడు. కొత్త ట్రైన్ చూసి బోలా ఆనందించాడు. అలా తన మనసులోనే అనుకున్నాడు, అబ్బా మా కంపెనీ వాళ్ళు ఒక కొత్త ట్రైన్ కొన్నట్టు ఉన్నారు. దీనిని నడిపితే చాలా మజా వస్తుంది. అయితే దీనిని నడిపే అవకాశం నాకే దొరుకుతుందేమో మరి. అప్పుడే బోలాని కంపెనీ మేనేజర్ ఆఫీస్కి రమ్మంటాడు. బోలా తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. అతనినే ఆ కొత్త ట్రైన్ నడపమని అడుగుతారేమో అని. మేనేజర్ ఆఫీసులోకి వెళ్ళగానే మేనేజర్ బోలాని ఒక అతనితో పరిచయం చేస్తాడు. బోలా, ఇతని పేరు డేవిడ్. ఇతను ఆ కొత్త ట్రైన్ని నడుపుతారు. నువ్వు ఇతనికి పూర్తి సహకారం చెయ్యాలని అనుకుంటున్నాను. సరే మేనేజర్ గారు. బోలా డేవిడ్ ముందు అయితే అసలు ఏమీ చెప్పడు. కానీ డేవిడ్ వెళ్ళిపోయాక అతని మేనేజర్తో ఇలా అంటాడు. కానీ మేనేజర్ గారు, నేను గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. మీరు నాకు ఆ ట్రైన్ నడిపే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? బోలా, నువ్వు విషయం అర్థం చేసుకో. అది ట్రైన్ కాదు, అది నడపడం చాలా కష్టం. నువ్వు నడపలేవు. కానీ నేను నేర్చుకోగలను కదా మేనేజర్ గారు. బోలా, అది నీకు అంతు చిక్కని పని. నువ్వే కాదు, దానిని ఏ పాత ట్రైన్ డ్రైవర్ కూడా నడపలేడు. ఇక మెల్లిమెల్లిగా మనం ఈ ట్రైన్లే తీసుకువస్తాము. అది విని బోలా చాలా దుఃఖిస్తాడు. ఎందుకంటే అతని ఇంకా అతని మిత్రులు ఉద్యోగం పోతుంది కాబట్టి. బోలా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతని మదిలో ఒక ఉపాయం వస్తుంది. అలా అతను మేనేజర్ గారితో ఇలా అంటాడు. మేనేజర్ గారు, మీరు నా మాట ఒకటి ఒప్పుకొని తీరాలి. సరే సరే బోలా, చెప్పు ఏంటి విషయం? మేనేజర్ గారు, మీరు మాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి. మా ట్రైన్ ఇంకా కొత్త ట్రైన్కి రేస్ పందెం పెట్టండి. మేము కానీ పందెంలో గెలిచామంటే మాకు కొత్త ట్రైన్ నడపడానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము కానీ ఓడిపోయామంటే మేము ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాము. మేనేజర్ బోలా చెప్పిన విషయం ఒప్పుకుంటాడు. అలా కొత్త ట్రైన్కి బోలా ట్రైన్కి పందెం మొదలవుతుంది. బోలా యొక్క అనుభవం పనికి వస్తుంది. మరి అతను కొత్త ట్రైన్తో పందెంలో గెలుస్తాడు. అందరు డ్రైవర్లు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళు గెలిచారు కదా. ఇప్పుడు కొత్త ట్రైన్ ఇంజన్ ఇంకా పాత ట్రైన్ ఇంజన్ రెండు కలిసిపోయాయి. బోలా ఇంకా వాళ్ళ మిత్రులకి కొత్త ట్రైన్ నడపడానికి తర్ఫీదు ఇస్తారు. అలా బోలా ఆనందంగా ట్రైన్ మళ్ళీ నడిపాడు. అది కూడా డేవిడ్తో కలిసి మరి. సభాష్ బోలా, నువ్వు నిరూపించావు నేర్చుకునడానికి వయసు పరిమితి లేదని. పేదరాలి చెక్క వాహనాలు. సుగంధ చాలా బాగా చెక్కలతో బొమ్మలు తయారు చేసేది. ఆమె కుటుంబానిది అదే వృత్తి. ఆమె చాలా కష్టపడి చిన్న చిన్న ముద్దు ముద్దు బొమ్మలు తయారు చేసేది. వాటికి రంగులు వేసేది. వాటిని చాలా బాగా అలంకరించేది కూడా. ఆమె బొమ్మల్లో చిలకలు, ఇళ్ళు, కార్లు, గుర్రం, ఏనుగులు, చాలా రకరకాలైన బొమ్మలు ఉంటూ ఉండేవి. ఇంకా వాటిని తనే సొంతంగా బజారులో అమ్మడానికి వెళ్ళేది. తీసుకోండి తీసుకోండి, చెక్క బొమ్మలు తీసుకోండి. ప్లాస్టిక్ కన్నా మంచివి, ఇంకా చాలా చవకైనవి. తీసుకోండి తీసుకోండి, మా దగ్గర చాలా అందమైన బొమ్మలు ఉన్నాయి. ఆమె గొంతు వింటూనే పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చేసేవారు. ఎందుకంటే ఆమె చాలా తక్కువ డబ్బులకి చాలా మంచి బొమ్మలు చేసి అమ్మేది. కానీ అదే ఊరిలో సేట్ గారి కొడుక్కి ఒక దుకాణం ఉంది. అందులో అతను పట్టణం నుంచి మంచి పెద్ద పెద్ద వస్తువులు తెచ్చి అమ్మేవాడు. అందులో అతను బొమ్మలు కూడా తీసుకువచ్చి అమ్మేవాడు. కానీ మెల్లమెల్లగా అతని కొట్టులో కొనేవాళ్లు తగ్గిపోయారు, ముఖ్యంగా బొమ్మలు కొనేవాళ్లు.
అరే నా బంగారం, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? చూడమ్మా, ఇంకా చెప్పేస్తాను, చాలా ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి గాని మన ఊరి పిల్లలకి ఇలా బొమ్మలు గాని అమ్ముతుందంటే నేను వెళ్ళి ఇంకా పట్టణంలో వేరే కొట్టు పెట్టుకుంటాను. నాకు ఇక్కడ అస్సలు ఉండాల్సిన అవసరమే లేదు. సరే, అర్థమైంది. ఆ అమ్మాయి వల్ల నీ వ్యాపారం అస్సలు బాగా నడవడం లేదు. ఎప్పుడు చూసినా ఆమె చెక్కతో చేసిన బొమ్మలు అమ్మడానికి వచ్చేస్తుంది. కానీ నీ కొట్టులో పట్టణం నుంచి తెచ్చిన అంత మంచి బొమ్మలు కొనడానికి కూడా ఎవ్వరూ రారు. ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలి. నా కొడుకు యొక్క వ్యాపారం దివాలా తీయించాలని చూస్తుందా? మరి ఆ ద్వేషం వల్లనే ఒక రాత్రి ఆమె సుగంధ యొక్క ఇంటికి వెళ్ళి అలా ఆమె బొమ్మలపై చాలా ఎక్కువ నీళ్లు వేస్తుంది. దానివల్ల ఆమె బొమ్మలన్నీ పాడైపోతాయి. అయ్యో అమ్మా, అన్ని బొమ్మలు ఎందుకు పాడైపోయాయి? ఇక్కడ నా బొమ్మలపై నీళ్లు ఎవరు వేశారు? ఓ భగవంతుడా, ఈరోజు నేను ఏమి అమ్మడానికి వెళ్ళాలి? బొమ్మలు పాడైపోవడం వల్ల ఆ రోజు సుగంధ బొమ్మలు అమ్మలేకపోయింది. అది చూసి ఇద్దరు అమ్మ కొడుకులు చాలా ఆనందించారు. హా, ఇప్పుడు ఎవరు కొంటారు ఆ తడిసిపోయిన బొమ్మల్ని? మొత్తం చెక్క అంతా వాసన వస్తాయి, ఇంకా రంగు కూడా వదిలేస్తాయి. రా బాబు, రేపటి నుంచి నీ దుకాణం మళ్ళీ బాగా నడుస్తుంది, దానిమీద ధ్యానం పెట్టు. అలా వాళ్ళిద్దరూ రోజూ రాత్రి వెళ్ళి ఆ బొమ్మలపై నీళ్లు వేసి వచ్చేసేవారు. దానివల్ల రోజు సుగంధ యొక్క బొమ్మలు పాడైపోతూ ఉండేవి. ఆమె ఇంక బొమ్మలు అమ్మలేకపోయేది. నా బొమ్మలపై ఎవరు నీళ్లు వేస్తున్నారు? ఇది తప్పకుండా ఎవరో చేస్తున్నారు. తన బొమ్మలపై రోజూ నీళ్లు పడడం చూసి పాపం సుగంధ బాధపడేది. అది ఆలోచించి సుగంధ చింతిస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఆమె కళ్ళు పత్రికలో ఉన్న వార్తపై పడ్డాయి. అందులో ఒక బొమ్మల కంపెనీలో చెక్కతో బొమ్మలు చేసేవాళ్లు కావాలని ప్రకటన ఉంది. సుగంధ ఆ కంపెనీకి వెళ్తుంది. మరి తను చేసిన చెక్క బొమ్మలని చూపిస్తుంది. కంపెనీ యజమానికి తను చేసిన బొమ్మలు చాలా నచ్చుతాయి. అలా వాళ్ళు ఆమెని ఉద్యోగంలో చేర్చుకుంటారు. ఇక సుగంధకి తను బొమ్మలు అమ్మడానికి ఇంటింటికి తిరగాల్సిన అవసరమే లేదు. చాలా గర్వంగా ఆమె రోజు ఉద్యోగంకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది. అది చూసి ఊరి పిల్లలు సుగంధతో ఇలా అన్నారు. అక్క అక్క, ఇక నీకు ఉద్యోగం దొరికింది, కానీ మాకు నువ్వు చేసిన బొమ్మలు కావాలి. ఆదివారం నీకు సెలవు ఉన్నప్పుడు మేము మీ ఇంటికి వచ్చి బొమ్మలు కొనుక్కోమా? సరే సరే, అలాగే, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పొడవైన వంతెన కారు రక్షించడం. ధర్మపురి అనే ఊరిలో నదిపైన చెక్కలతో చేసిన ఒక వంతెన ఉండేది. దానినే దాటి యాత్రికులు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లేవారు. ఆ ఊరి వాళ్ళకి పట్టణం వెళ్లాలంటే ఒకే ఒక మార్గం అదే. అదే ఊరిలో యశోద అని ఒక ఆమె ఉంటూ ఉండేది. ఆమె కొడుకు గోపాల్ పట్టణంలో చదువుకుంటూ ఉండేవాడు. మరి చదువు పూర్తి అయ్యాక పట్టణంలోనే ఒక మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. తన మొదటి సంపాదనతో గోపాల్ ఒక మంచి కారుని కొంటాడు. దానిని తీసుకుని అతను ఊరికి వస్తాడు. కానీ వంతెన దగ్గరికి వచ్చి కంగారు పడి బాధపడతాడు. ఎందుకంటే అతని కారు వంతెన దాటలేదు కాబట్టి. అది చూసి అతనికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను తిన్నగా తన ఇంటికి వెళ్లకుండా సర్పంచ్ గారింటికి వెళ్తాడు. సర్పంచ్ గారు, నమస్కారం. అయ్యో రాబాబు, గోపాల్ ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత వచ్చావు పట్టణం నుంచి. బాబాయ్ గారు, మీరే చెప్పండి, రావాలని ఉన్నా ఎలా వచ్చేది? నేను చాలా అభివృద్ధి చెందాను, కానీ నేను నా కారుని ఈ ఊరిలో కూడా తీసుకురాలేను. మీరు ఏమైనా చెయ్యొచ్చు కదా అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అయ్యో బాబు, నేను ప్రభుత్వానికి చాలా లేఖలు రాశాను. మా ఊరికి ఒక మంచి వంతెన కావాలని, కానీ ఎవ్వరూ పట్టించుకోరు బాబు. ఇక మీ కుర్రాళ్లే ఏమైనా చెయ్యగలగాలి. అదంతా విని గోపాల్ కంగారు పడ్డాడు. ఊరు అభివృద్ధి ఎందుకు అవ్వలేదో అర్థమయ్యింది. కానీ సర్పంచ్ బాబాయ్, ఎవరికైనా ఆరోగ్యం పాడైతే అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఇక్కడికి అంబులెన్స్ కూడా రాలేదు కదా. అయ్యో బాబు, దాని గురించే కదా బాధపడేది. చాలా మంది దారి మధ్యలోనే చనిపోయారు, అది కూడా ఆ వంతెన కారణంగానే. సర్పంచ్ మాటల్లో విషయం తెలుసుకుని గోపాల్ చాలా బాధపడ్డాడు. అప్పుడే అక్కడికి ఒక ఆమె ఏడుచుకుంటూ వస్తుంది. అయ్యో భగవంతుడా, నా కొడుకుని ఒక పాము కరిచింది, ఎవరైనా కాపాడండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ఎవరైనా మాకు సాయం చేయండి. ఆమెతో పాటు గోపాల్ యొక్క అమ్మ యశోద కూడా అక్కడికి వస్తుంది.
ఆమె గోపాల్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే బాబు, నువ్వు ఎప్పుడు వచ్చావు? కానీ ఇంటికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఏమి చేస్తున్నావు? చూడు పాపం, ఈమె ఎలా ఏడుస్తుందో తెలుసా? ఈమె కొడుకుని పాము కరిచింది. ఇప్పుడు ఈమెని ఎలా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి? ఏమీ అర్థం కావట్లేదు. గోపాల్ ఇదంతా చూసి అవాక్కైపోతాడు. అప్పుడు వెంటనే ఆ కుర్రాడిని ఎత్తుకుని పరిగెట్టాడు. మరి ఇంకో అబ్బాయికి తన ఫోన్ ఇచ్చి దీనిని వీడియో తీయమని అడుగుతాడు. గోపాల్ పిల్లవాడిని ఎత్తుకుని నడుస్తూ ఉంటాడు. అలా పరిగెట్టి వంతెన కూడా దాటుతాడు. అప్పుడు అతనిని తన కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. మెల్లమెల్లగా అతని వీడియో వైరల్ అయిపోతుంది. అలా ఆ వీడియో వైరల్ అయిపోయి మంత్రులు, ప్రభుత్వంలో పెద్ద పెద్ద అధికారులకు కూడా చేరుతుంది. అందరూ వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడతారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి సిగ్గుపడి ఆ వంతెన యొక్క నిర్మాణానికి వెంటనే ఆదేశాలు ఇస్తారు. అలా దానికి సంబంధించిన ఒక లేఖ సర్పంచ్ దగ్గరికి చేరుతుంది. వంతెన నిర్మాణం చేయాలని ఆదేశాలు చూసి సర్పంచ్ గారు ఆనందిస్తారు. సర్పంచ్ గారు లేఖ తీసుకుని పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వచ్చి గోపాల్తో ఇలా అన్నాడు. గోపాల్ బాబు, ఇది ఆనందించాల్సిన విషయమే. చెప్పండి సర్పంచ్ గారు, ఏంటి విషయం? బాబు, నీ వీడియో వైరల్ అయిపోయింది. ఇంకా ప్రభుత్వం వారు నీ వీడియోని చూసి మన ఊరిలో సిమెంట్ వంతెన కట్టడానికి ఆదేశాలు ఇచ్చేశారు. బాబు, నువ్వే గెలిచావు. సర్పంచ్ బాబాయ్, ఇది నాది కాదు, ఇది ఊరి మొత్తం యొక్క విజయం. ఊరిలో సిమెంట్ వంతెన కోసం జరిగే పనులు చూసి ఊరివాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు.